ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన నాగార్జున ఆఫీసర్ మూవీకి సంబంధించి అమెరికాలోని ప్రీమియర్ షోల్ టాక్ బయటకు వచ్చింది. అనూహ్యంగా ఈ సినిమాపై అంచనాలు లేని నేపథ్యంలో దీనికి భిన్నంగా ఈ మూవీని చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు ఈ మూవీని ప్రశంసిస్తూ చేసిన కామెంట్స్ చూసిన వారు ఇండస్ట్రీలో చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. నాగార్జున అభిమానులు ఈ సినిమాను చూసి ఆనందపడ్డామని కొందరు బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ మూవీని తప్పకుండా చూడండి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది అయితే నాగ్ వర్మల కాంబినేషన్ మళ్లీ నిరూపించుకుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి తోడు ఆఫీసర్ అంచనాలను అందుకుంది అంటూ నాగార్జున అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. అదే విధంగా ఈ సినిమాకు ఓవర్సీస్ లో మంచి టాక్ రావడం ఖాయం అన్న అభిప్రాయం కూడా మరికొంతమంది ఓవర్సీస్ ప్రేక్షకులు వ్యక్తపరుస్తున్నారు అన్న ఈ వార్త టాలీవుడ్ లో హల్చల్ చేస్తోంది. దీంతో నెగిటివ్ టాక్ వస్తుంది అనుకుని ఈ మూవీకి అనుకోని పాజిటివ్ టాక్ ఏమిటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఆఫీసర్ మూవీని ఎక్కడా ఎవరికీ అమ్మకపోయినా ఈ మూవీని మన తెలుగు రాష్ట్రాల్లో 400కు పైగా థియేటర్లలో విడుదల చేయడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ మూవీపై నాగార్జున పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినా ఈ మూవీ ప్రచారంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నాడు. అయితే ఈ మూవీ విషయంలో అన్నపూర్ణ స్టూడియో టీం ఏమాత్రం జోక్యం చేసుకోకపోయినా పట్టు వదలని విక్రమార్కుడులా వర్మ ఈ మూవీకి అత్యధిక థియేటర్లు దొరికేలా ప్లాన్ చేసుకోవడమే కాకుండా ఈ మూవీకి సంబంధించి ప్రముఖ ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇస్తూ వర్మ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన ఓవర్సీస్ స్టాక్ సపోర్ట్తో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీకి కనీసపు యావరేజ్ స్టాక్ వచ్చినా తిరిగి వర్మ హవా ప్రారంభం కావడం ఖాయం అంటున్నారు సినీ పెద్దలు.